అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్కారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. రెండు విషయాలు ఐ వాంట్ టు క్లారిఫై త్రూ యూ సార్. విషయం ఏంటంటే, మీరు అంటున్నారు మీరు 3000 ఎకరాలకు ఎందుకు ఇవ్వలేదని. మరి మీరేం చేసింది 8 సంవత్సరాలు? 2007 నుంచి 2014 దాకా మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్, ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి కనీసం తమ్మిడి హట్టికి అగ్రిమెంట్ కూడా చేయలేదంటే మీకెంత తెలంగాణ ప్రాంతం మీద మీ పార్టీకి ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమైతలేదా? 8 ఏళ్ళుండి 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి అగ్రిమెంట్ కూడా చేయని మీరు ఇలా మమ్మల్ని విమర్శిస్తారా? ఒకటి. రెండోది అధ్యక్ష, ఇది మార్చడానికి 3000 ఎకరాలు కాదు, కేంద్ర ప్రభుత్వం అక్కడ నీళ్లే లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సూచన మేరకే మార్చడం జరిగింది. రెండవది అధ్యక్ష, ఇంకొక లేఖలో మీ యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ సరిపోదు, పెంచుకోండి అని సిడబ్ల్యూసి సూచిస్తే 14 టీఎంసీల సామర్థ్యం నుంచి 141 టీఎంసీలకు పెంచుకున్నాం. వీటన్ని కారణాల చేత దాన్ని మనం రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. నౌ ఐఎమ్ కమింగ్ టు సబ్జెక్ట్. ఎందుకంటే ఇంతసేపు వారికి ఆన్సర్ చేయాల్సి వచ్చింది, ఇంకా డీటెయిల్గా చెప్పాలి కానీ నా టైం పోద్దని చెప్తలేను. అధ్యక్ష, ఇవాళ విషయం ఏంటంటే, అధ్యక్ష ఇప్పుడు ఎవరు ఎంత చెప్పినా గౌరవనీయులు ఉత్తమన్న గారు మా మొన్న ఎక్కడో మాట్లాడుతూ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశే చాలా బాగుండే, అప్పటికంటే తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే విధంగా వారు స్టేట్మెంట్ ఇచ్చారు. అధ్యక్ష ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఆనాటి 10 జిల్లాల తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలని నాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ పాలన అంత గొప్పగుండే. అధ్యక్ష ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి అధ్యక్ష మీరు అధికారంలో ఉన్నారు, ఒకవేళ తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి. యు ఆర్ ఎట్ లిబర్టీ. ఎవరు వద్దంటున్నారు? మీకు ఇష్టం ఉన్న ఎంక్వైరీలు చేయండి, మీరు చర్యలు తీసుకోండి. మేమేమి అడం లేం కదా. యు డూ వాట్ ఎవర్ యు వాంట్. అధ్యక్ష ఇకపోతే, అధ్యక్ష ఉమ్మడి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఆనాటి, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిందే కాంగ్రెస్ పార్టీ, ఆనాడు వీళ్ళందరూ ఇదే ఉత్తమన్న మంత్రిగా ఉన్నారు, బట్టి అన్నాయి, చాలామంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని వీళ్ళందరూ కూడా జూపల్లి గారు అందరూ మంత్రులుగా ఉన్న వాళ్ళు, ఇవాళ కూడా మంత్రులుగా ఉన్నారు. అయితే అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ పాలన మీద కలమెత్తని కవి లేడు, గలమెత్తని గాయకుడు లేడు. ఎందుకంటే అధ్యక్ష ఒక ఇవాళటి పాట కాదు అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ పాలన మీద గద్దరన్న ఏమన్నాడో ఒకసారి వినిపిస్తా. కాంగ్రెస్ పాలనలో రన్నా మన కన్నీళ్లే మిగిలాయో రన్నా, గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది, కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది, సింగరేణి తల్లి సిన్నబోయింది, 610 జీవోనేమో జీరో అయిందని ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట అధ్యక్ష. అధ్యక్ష అంజశ్రీ గారు, ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి, నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లను చూడు, మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి, చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదైన దాన, మా గోడు తెలంగాణ బతుకు పాడైన దాన అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట అధ్యక్ష. మరో కవి జయరాజు గారు అధ్యక్ష, వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవనమ్మా, చేలల్ల నీళ్లు లేవు, చెలకల్ల నీళ్లు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజ్ గారు ప్రముఖ కవి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరిగింది, చెరువుల నిండా నీళ్లు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, సాగు విస్తీర్ణం పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది, చేపల ఉత్పత్తి పెరిగింది. ఇది నిజం అధ్యక్ష, ఇది రైతుల అనుభవంలో కూడా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఇలా అన్ని చెప్తాను ఎంత తొందర పడతాను. అధ్యక్ష ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు మన ప్రాంతంలో వలసలు ఉంటుండే అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు బాగా చేసి, నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా వలసలు వాపసు వచ్చినాయి. పక్క రాష్ట్రాల నుంచి కూలీలు నాట్లు వేయడానికి ఇవాళ తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దక్షిణ భారత ధాన్యాగారంగా ఈ దేశానికే 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే అన్నపూర్ణగా ఈ తెలంగాణను మనం మార్చినామా లేదా అధ్యక్ష?
కేంద్ర ప్రభుత్వం మేము ఈ వడ్లు కొనలేము అని చేతులెత్తేస్తే ఢిల్లీకి పోయి ధర్నా చేసేంత పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడ్డట కాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మా జగదీశ్ ఉన్నాడు ఇక్కడ. మేము ఆనాడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూకు ఒక్కనాడు కూడా చుక్క నీళ్లు పోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కాలువ పనులు పూర్తి చేసి రెండు పంటలకు కూడా నీళ్ళు ఇచ్చింది. నిజమా కాదా నేను అడుగుతా ఉన్నా. ఇలా మయబ్బారి గారి డోర్ల కలిపి